ఓకే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ఎస్సి జీడీ 2022 కి సంబంధించి మనకి 24369 పోస్టులు అయితే మనకి రిలీజ్ చేశారన్నమాట. అయితే ఇక్కడ టోటల్ గా మనకి 100 ఫీజ్ అయితే ఉంది. నెక్స్ట్ ఎస్సి ఎస్టీ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అయితే ఫీజ్ అయితే ఏం అవసరం లేదు. టోటల్ గా ఈ రోజు మనం ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. అయితే ఇది నవంబర్ 30వ తారీఖు వరకు కూడా మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది. ఎవరైనా ఉంటే కనుక చేసుకోండి. నెక్స్ట్ ఇది 18 సంవత్సరాలు, మాక్సిమం ఏజ్ వచ్చేసి 23 సంవత్సరాల వరకు మించి ఉండకూడదు అనమాట. నెక్స్ట్ ఓకే దీన్ని అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఒకసారి మనం ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను కింద ఇస్తాను, దాని నుంచి మీరు ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీంట్లోని, ఎందుకంటే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కావాలి కదా. ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ నో అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆధార్ ఉందా అని అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి ఇక్కడ ఆధార్ నెంబర్ 2 సార్లు అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ నేమ్ అనేది అంటే మీరు ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఇవ్వండి. అలాగే ఫాదర్ నేమ్ కూడా సేమ్ అలాగే ఇవ్వాలి. తర్వాత మదర్ నేమ్ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి కూడా 10th అనమాట. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 2 సార్లు ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రోల్ నెంబరు అంటే హాల్ టికెట్ నెంబర్ అనేది ఇవ్వండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇవ్వండి. ఇక్కడ జనరల్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు కదా, ఇక్కడ 10th అయితే 10th, లేదైతే ఇంటర్ వరకు చదివితే ఇంటర్మీడియట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది 2 సార్లు ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి 2 సార్లు ఇవ్వాలి. తర్వాత ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీరు సేవ్ అనే బటన్ క్లిక్ చేయండి. సేవ్ అనే బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు మొబైల్కి కానీ లేదంటే ఈమెయిల్ ఐడికి కానీ ఓటీపీ వెళ్తుంది అనమాట. ఓటీపీ వెళ్ళి మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్తో మీరు పాస్వర్డ్ అనేది మనం జనరేట్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి మనం క్లోజ్ చేద్దాం. అయితే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు తర్వాత ఇక పర్మనెంట్ స్టేట్ మీరు అక్కడ ఏమి ఇచ్చారో ఇక్కడ అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇస్తారు కదా అక్కడ, లేదంటే మొబైల్ నెంబరు ఇచ్చినా పర్వాలేదు, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మళ్ళీ ఓటీపీ వెళ్తుంది అనమాట. అప్పుడు న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది, క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు అంటే ఓటీపీలే ఉంటాయి తర్వాత, అందువల్ల మీకు అయితే చూపించట్లేదు నేను. నెక్స్ట్ ఇది క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి తర్వాత లాగిన్ అవ్వాలి. మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందో ఆ నెంబరు ఇక్కడ ఉన్న పాస్వర్డ్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. చూడండి ఇక్కడ తర్వాత డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది, క్యాండిడేట్ డాష్బోర్డు. అయితే సిఏ ఇక్కడ ఎస్ఎస్సిలో మనం ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఈ జాబ్స్కి అన్నింటికి కూడా అప్లై చేసుకోవచ్చు. అక్కడ అప్లై అనే బటన్ ఉంటుంది, మనం జీడీకి అప్లై చేస్తున్నాం కాబట్టి. అయితే ఇందాక రిజిస్ట్రేషన్ చేసాం కదా, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనబడతాయి. ఇక్కడ నుంచి మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్, తర్వాత మీకు ఏమైనా స్పోర్ట్స్ కేటగిరీ ఉందా, నెక్స్ట్ ఇంకా చాలా అడుగుతారు, ఇవన్నీ ఉంటే కనుక ఇచ్చేసుకోండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ అనేది మూడు ఇస్తారనమాట, మూడిట్లో కూడా మనం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. మీరు ఎక్కడెక్కడ రాస్తారనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు కింద ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓకే నో, తర్వాత మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. ఈ కింద మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ కోడ్స్ కూడా మీకు వస్తాయి, కావాలంటే అక్కడ మీరు చూసుకోవచ్చు. చూసుకుని ఆర్డర్ ప్రకారంగా ఫస్ట్ మీరు బిఎస్ఎఫ్ పెడుతున్నారా, లేదంటే సిఐఎస్ఎఫ్ లేదంటే సిఆర్పిఎఫ్ అని చెప్పేసి ఇక్కడ మొత్తం టోటల్గా అక్కడైతే ఇచ్చేసేయండి. ఆ సీరియల్లోని ఏబిసిడి అని ఇచ్చే వరకు ఉంటాయి మనకైతే ఇచ్చేసి, మళ్ళీ కిందన కూడా సేమ్ అలాగే ఇవ్వాలి. ఇది పోస్ట్ ఆర్డర్ అనమాట, అంటే ఏ విధంగా కావాలి ఏంటనేది మనం పెట్టుకోవడానికి. ఇచ్చేసిన తర్వాత నేను ఇస్తున్నాను ఒకసారి చూడండి, రెండింటిలోని కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు కిందని మీ యొక్క క్వాలిఫికేషన్ అడుగుతుంది, ఆ క్వాలిఫికేషన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇంటర్ అయితే ఇంటర్ పెట్టుకోండి, లేదంటే ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి పెట్టేసుకోండి. ఎస్ఎస్సి పాస్రా అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఓకే ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోండి, పాస్ అని చెప్పేసి మీరు టిక్ మార్క్ చేయండి. తర్వాత ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ వస్తుంది, ఇక్కడ మీ యొక్క పర్సంటేజ్ జీపీఏ అయితే జీపీఏ ఇవ్వండి, పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ ఇవ్వండి, ఆ మార్క్స్ తాలూకా మీరు పర్సంటేజ్ కట్టి. నెక్స్ట్ మీరు కిందన వచ్చేసేయండి. ఒకసారి మీ కిందన వచ్చేస్తే ఇక్కడ నో అని చెప్పేసి టిక్ మార్క్ చేసుకోండి కిందని, అదే జాగ్రత్త చదువుకొని. కొద్దిగా ఇలా కిందకు వచ్చేసింది, వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోటో సిగ్నేచర్ అనేది మనకి 4.5 3.5 mmలో మనం ఫోటోషాప్లో క్రాప్ చేసుకుని అది 50 KB లోపల ఉండాలి. అలాగే మన సిగ్నేచర్ వచ్చేసి 10 KB to 20 KBలో ఉండాలి, రెండు కూడా అప్లోడ్ చేసేయండి. అయితే ఇక్కడ జూలై తర్వాత అంటే జూలై 2022 తర్వాత మీరు ఫోటో తీసుకున్నారా ఇది అని చెప్పేసి అడుగుతున్నారు, ఇక్కడ ఎస్ అని చెప్పేసి టిక్ మార్క్ చేయండి. ఎందుకంటే మనం దాని తర్వాత తీసిన ఫోటో మాత్రమే అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ అప్లోడ్ చేయకపోయినా ఇక్కడ నో అని చెప్పేసి క్లిక్ చేసుకోండి, ఒకవేళ తీసుకుంటే కనుక ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ చేయండి రెండు కూడా, ఇక్కడ రెండు కూడా కనబడతాయి. తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి మీరు జస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ప్రీవ్యూ అనే బటన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ మొత్తం అంతా కూడా మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట.
चूसको मन डीटेल एंटर चसा मोतनी कंटाई क्रॉस वेरिफिकेशन करेक्ट उदी लेकिन इकड़े मॉडिफाई चुस्काली मॉडिफाई अने बटन उदी तरह मॉडिफाई चुस्क अव नेक्स्ट सबमिट अने बटन उ दिन क्ली पापअप दिन ओके चेयर मल्ल नेक्स्ट इंकोटे वस्तम दाँ ओके चेयर इकड़ो रेडो पापअप वस्तदन दाँ ओके चेयर ओके तरह पेमेंट चेयर एस एस वारे अवसर ले बीसी वाले खचित मन 100 रूपी पेमेंट चेयर अगर पेमेंट आपशन ऑनलाइन क्ली सबमिटी सबमिट मन की पेमेंट आपशन वेतदन वेल्लन तरह इक यूपी यानी नैट बैंकिंग अभी इष्ट इकड़ ने यूपी कड़ना इकड़ यूपी अड्रस्े इकडनी पेमेंट चेवचु చేసిన తర్వాత మనకి మళ్ళీ డాష్ బోర్డ్ లోకి అయితే ఒకసారి రావాలి ఇక నేను పేమెంట్ అయితే చేసి మీకు చూపిస్తాను ఇక చూడండి కరెక్ట్ గా ఉంది రిమార్క్స్ లో ఏమీ ఇచ్చినా పర్వాలేదు మీ నేమ్ ఇచ్చినా పర్వాలేదు కన్ఫర్మ్ చేయండి కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి డాష్ బోర్డ్ లోకి వచ్చేస్తే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ప్రింట్ అనే ఆప్షన్ కి క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఆ ఫామ్ ని మీరు ప్రింట్ తీసి మీ దగ్గర ఉంచుకోవడమే తర్వాత మీకు హాల్ టికెట్లు అయితే వస్తాయన్నమాట మనకు జనవరి లో ఉంటది ఎగ్జామ్ హాల్ టికెట్ వచ్చిన తర్వాత అంటే ఎగ్జామ్ కి ముందు ఒక రెండు రోజుల ముందు అయితే మనకు హాల్ టికెట్లు వస్తాయి అదండి ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్